అందరికీ నమస్కారం ఈ రోజు మనం ఇరవై ఎనిమిది పది రెండు వేల ఇరవై మూడు శనివారం రోజున ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం ఈ రోజు శ్రీ శోభకృత్నామ సంవత్సరము దక్షిణాయనము శరద్రుతువు ఆశ్రీయమాసము శుక్లపక్షము పౌర్ణమి రాత్రి ఒంటి గంట యాభై ఐదు నిమిషాల వరకుండి తదుపరి పాడ్యమి ప్రారంభమవుతున్నది రేవతి నక్షత్రం ఉదయం ఏడు గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకుండి తదుపరి అశ్విని నక్షత్రం అశ్విని నక్షత్రం కూడా ఈ రోజు రాత్రి తెల్లవారుజామున ఐదు గంటల యాభై మూడు నిమిషాల వరకుండి తదుపరి భరణి నక్షత్రం ప్రారంభమవుతున్నది దుర్మూర్తం ఉదయం ఆరు గంటల పదహారు నిమిషాల నుంచి ఏడు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు వర్జము రాత్రి రెండు గంటల ఎనిమిది నిమిషాల నుంచి మూడు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు అమృత ఘడియలు ఉదయం ఆరు గంటల నలభై ఆరు నిమిషాల వరకుండి తదుపరి ఈరోజు రాత్రి అనగా పదకొండు గంటల పది నిమిషాల నుంచి పన్నెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు కూడా అర్ధరాత్రి సమయంలో అమృత ఘడియ వ్యాప్తి ఉందన్న విషయాన్ని గుర్తించండి రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల మూడు నిమిషాల నుంచి పది గంటల నలభై నిమిషాల వరకు నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను